ಹಾಕ್ತೀನಿ ಇವಡ. Hello people, I'm your Shweta from Explore Pilla. మంచి వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ గంట సింబల్ కొట్టారంటే నా వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే ప్రీవియస్ హంపీ టూర్ వీడియో ఉంది, అది కూడా చూసేయండి. ఈ వీడియోలో మనం విభూతి ఫాల్స్ అండ్ యానా కేవ్స్ని చూసుద్దాం. ఇది కర్ణాటకలో ఉంది, కుంటా రీజియన్లో. సో ఫస్ట్ విభూతి ఫాల్స్ని చూసేద్దాం. ఇది యానా కేవ్స్ దాటి 4 కిలోమీటర్స్ తర్వాత ఉంటుంది. డ్రైవ్ కేర్ఫుల్, రోడ్ అస్సలు బాగోదు. అండ్ ఇది ఎంట్రన్స్, 20 రూపీస్ టికెట్ పర్ హెడ్. ఫుల్గా ఫారెస్ట్లో ట్రెక్ చేస్తూ వెళ్ళాలి. ఒక్క దగ్గర పాములు కూడా కనిపిస్తాయి, భయపడకండి. వర్షాకాలంలో ఫుల్ బురద ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్ని అవాయిడ్ చేయండి. అలాగే ఫ్యామిలీతో కాకుండా ఫ్రెండ్స్తో వెళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఆఫ్టర్ అ హెవీ ట్రెక్ మనం ఫైనల్గా వాటర్ఫాల్ దగ్గరికి వచ్చేసాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది, నాకైతే నేచర్ ఒళ్ళోకి వెళ్ళి పడ్డట్టుగా అనిపించింది. అండ్ ట్రెక్కింగ్ వచ్చేసి 1 కిలోమీటర్ ఉంది. మీరు వెళ్ళేటప్పుడు ఒక ఎక్స్ట్రా పేర్ ఆఫ్ డ్రెస్ తీసుకెళ్ళండి, వాటర్ఫాల్లో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీకు వీలైతే ట్రాక్ ప్యాంట్ అండ్ షూస్ మెయింటైన్ చేయండి, కంఫర్టబుల్గా ట్రెక్ చేయొచ్చు. అండ్ ఈ వాటర్ఫాల్ మ్యాన్మేడ్ అస్సలు కాదు, ఫుల్ న్యాచురల్గా అలాగే వదిలేశారు, నేచర్ ఎసెన్స్ చూసినట్టుగా అనిపిస్తుంది. అండ్ ఈ ప్లేస్లో ఫోటో స్పాట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా యానా కేవ్స్ చూద్దాం. ఇది ఎంట్రన్స్. విభూతి ఫాల్స్ లాగా కష్టమైన ట్రెక్ ఏం లేదు, కానీ టోటల్ ఇంక్లైన్ రోడ్ ఉంది, కాలు నొప్పులు చాలా వస్తాయి. బట్ ఓపికతో వెళ్తే మాత్రం వ్యూస్ స్టన్నింగ్గా ఉన్నాయి. అండ్ ఇంకో విషయం, మీరు సొంత వెహికల్తో వెళ్తే ముందే మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి, అక్కడ సిగ్నల్ కూడా దొరకదు. జియో కొద్ది కొద్దిగా 1 పాయింట్ అట్లా వచ్చింది, కానీ మిగతా సిమ్స్ ఏవీ రాలేదు. సో ఫైనల్గా ఒక 800 మీటర్స్ నడిచాక ఇంత బ్యూటిఫుల్ ప్లేస్కి మేము చేరుకున్నాం. సో ఇవే యానా కేవ్స్. ఇవి న్యాచురల్గా ఫామ్ అయ్యాయి, అలాగే కింద ఒక టెంపుల్ కూడా ఉంటుంది. కేవ్స్ లోపల టెంపుల్ లేదు, కేవ్స్ని న్యాచురల్గా అలాగే వదిలేశారు, కేవ్స్ కింద టెంపుల్ ఉంది. అండ్ టెంపుల్ నుండి సైడ్లో స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ నుంచి కేవ్స్ లోపలికి ఎంట్రీ ఉంది. కేవ్స్ లోపల రూట్ కష్టంగా ఏం లేదు, ఓల్డ్ పీపుల్ అయినా చిన్నపిల్లలైనా ఈజీగా వెళ్ళొచ్చు. ఇంకా కేవ్ లోపలికి వెళ్తే వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు మీరు ఒకవేళ నేచర్ లవర్ అయితే అక్కడే ఉండిపోతారు. టాప్ నుండి సన్లైట్, కరెక్ట్ టైమింగ్లో క్లౌడ్స్, అక్కడక్కడ వాటర్, ఫుల్ చిల్ వెదర్తో ఆసమ్ ఉంది. అండ్ బ్యాట్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా స్మెల్లీగా కూడా ఉంది, కాకపోతే ధరించుకోక తప్పదు. అండ్ ఈ రెండు ప్లేసెస్ని కూడా విజిట్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 వరకు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అసలు క్రౌడే లేని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇవి. ఇంకా కేవ్స్ నుండి ఎగ్జిట్ అవ్వగానే ఇలా స్టేర్ కేస్ ఉంది, దాన్ని ఫాలో అప్ అవుతూ వెళ్తే మనకు మళ్ళీ ఎంట్రన్స్ వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి, ఈ రెండు ప్లేసెస్లో ఫుడ్ అస్సలు దొరకదు, ఓన్లీ స్నాక్స్ అండ్ డ్రింక్స్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు, ప్రైవేటే తీసుకోవాలి. సో ఇదండి యానా కేవ్స్ అండ్ విభూతి వాటర్ఫాల్స్ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఎక్స్ప్లోర్ పిల్ల ఛానల్ని ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. బాయ్.